రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా చేపట్టిన పెన్షన్ పథకాన్ని బుధవారం బైపెడ్డిపల్లి మండలంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ప్రారంభించారు. అందులో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాజేంద్ర బాలాజీ అధ్యక్షతన జరిగిన కొత్త పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి చేసిన యువ నాయకుడు మన ఎమ్మెల్యే గారికి వెంకటేగౌడ్ గారికి మాజీ ఎంపీపీలకి జడ్పీటీసీలకి ఎంపీపీ అభ్యర్థులకి జడ్పీటీసీ అభ్యర్థులకి మండల నలుమూల నుంచి చేసిన నాయకులకి పెన్షన్దారులకి అందరికీ కూడా పత్రికా విలేకరులకి పోలీస్ సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి స్త్రీలు అర్హత కలిగిన అందరికీ పింఛన్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ పాలకులు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని అయినా ఎన్నికలప్పుడు రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులకు మరియు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే నవరత్నాల హామీల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను స్పందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న పాలనను అందించి వారి ముఖంలో ఆనందాన్ని చూడాలని ముఖ్యమంత్రి కలలు కన్నారని అటువంటి పాలనను విమర్శించే ప్రతిపక్ష నాయకులకు భవిష్యత్ ఉండదని జోషం చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిసి చైర్మన్ రెడ్డమ్మ, మండల స్పెషల్ ఆఫీసర్ బషీర్ అహ్మద్, ఏఎంసీ చైర్మన్ ప్రహ్లాద, కృష్ణమూర్తి, దయానంద గౌడ్, మాజీ ఎంపీపీ విమల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.